హాయ్ హలో నమస్తే, నేను మీ బ్రదర్, మీ ఫ్రెండ్, మీ కోచ్ తిరుపతి తాండ్రా అండ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఎవర్ ఇన్స్పైరింగ్ ఛానల్ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్ డైరెక్ట్ మార్కెటింగ్. ఈ డైరెక్ట్ మార్కెటింగ్ అనే పేరు వినగానే మనందరికీ చాలా చాలా చిన్న చూపు, అది బాగా చదువుకున్న వారికైనా బాగా చదువులేని వారికైనా. ఎందుకంటే ఈ కంపెనీలు చాలా మోసం చేసేవి అయ్యా. ఈ కంపెనీలో జాయిన్ అయితే డబ్బుతో పాటుగా పరువుతో పాటుగా అంతా లాస్ అవుతాం అయ్యా. అవును, మీరు ఏదైతే అనుకున్నారో అది అక్షరాల సత్యం. ఇలాంటి మార్కెట్ని నమ్మి చాలామంది డబ్బును టైంని పోగొట్టుకున్న వాళ్ళే. 1995 నుంచి ఇప్పటి వరకు 2020 వరకు చాలా మీడియా, పోలీస్ ఎంత చెప్పినా కూడా జాగ్రత్త జాగ్రత్త అని ఎంత చెప్పినా కూడా ఇలాంటి కంపెనీలు పుట్టగొడుగులా పుట్టుకొని వస్తున్నాయి. అందులో చాలామంది జాయిన్ అవుతున్నారు, అన్నీ పోగొట్టుకుంటున్నారు. దీనికి కారణం జనాలలో అమాయకత్వం అని అందరూ అనుకుంటారు. కానీ కానే కాదు, ఈజీ మనీ కోసం ఏ పని చేయకుండా అందరం ఎక్కాలి అన్న వైఖరి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు ఇలాంటి కంపెనీలకి బాగా అట్రాక్ట్ అవుతుంటారు. అలాంటి వాళ్ళు ఉన్నన్ని రోజులు ఇలాంటి కంపెనీల ఆటలు సాగుతూనే ఉంటాయి. అది సరే, మరి ఇలాంటి నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అవ్వమని మీలాంటి వాళ్ళు ఎందుకు సలహా ఇస్తున్నారు సార్ అని మీరు నన్ను అడగొచ్చు. ఫ్రెండ్స్, నా చూపు 100 సంవత్సరాల ముందుంది. రాబోయే మార్కెటింగ్, రాబోయే యువతకి అవకాశాలు ఇచ్చే మార్కెటింగ్ ఏదైతే ఉంది అని అంటే నా దృష్టిలో అది కేవలం డైరెక్ట్ మార్కెటింగే. అలాంటి అద్భుతమైన డైరెక్ట్ మార్కెటింగ్ గురించి నేను ఏం చెప్తున్నానో మీకేమర్థమవుతుందో కరెక్ట్ కనుక నేను చెప్పేదే మీకు కనుక అర్థమవుతే ఎందుకు డైరెక్ట్ మార్కెటింగే చేయాలి, ఎందుకు డైరెక్ట్ మార్కెటింగ్ చేయకూడదో మీరు ఒక నిర్ణయానికి వస్తారు. ఉప్పు కర్పూరం ఒకటే పోలికతో ఉంటాయి, కానీ టేస్ట్ చూస్తే డిఫరెంట్గా ఉంటుంది. ఆ చిన్న తేడా కనుక మీరు డైరెక్ట్ మార్కెటింగ్కి మనీ సర్క్యులేషన్ స్కీమ్స్కి మీరు గమనించగలిగితే అసలు డైరెక్ట్ మార్కెటింగ్ ఎందుకు చేయాలో మీకు ఒక క్లారిటీ వస్తుంది. భారతదేశ దిశ దశను మార్చే 21 దశాబ్దపు వ్యాపారం ఏదైనా ఉంది అనంటే అది కేవలం డైరెక్ట్ మార్కెటింగే అని నొక్కి ఒక్క నుంచి చెప్పగలను. ప్రతి సంవత్సరం భారతదేశ వ్యాప్తంగా 90 లక్షలకు మంది పైగా సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ పట్టుకొని అసలైన రణరంగం లాంటి సమాజంలోకి అడుగు పెడుతున్నారు. మన విద్యాలయాలు కేవలం జాబుకు అవసరమయ్యే నాలెడ్జ్ మాత్రమే ఇచ్చి జనాల మీదకి సొసైటీ మీదకి వదిలేస్తున్నాయి. తీరా ఆ సర్టిఫికేట్ పట్టుకొని జాబ్స్ కోసం అప్లై చేస్తే వీళ్ళ చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగం వస్తుందా? పిహెచ్డీలు టెక్నికల్ డిగ్రీలు చేసినా కూడా చిన్న చిన్న విఆర్ఓ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు అని అంటేనే అసలు మనం చదువుకున్న చదువుల విలువెంతో అర్థమవుతుంది. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు వాళ్ళ చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగం దొరక్క చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ బ్రతికీడుస్తున్నారని ఎన్నో సర్వేలు చెప్తున్నాయి. దీనికి కారణం మన పెద్దవాళ్ళు మనల్ని బాగా చదవండి బాగా చదవండి, బాగా చదివితే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే మంచి అమ్మాయి పెద్ద కట్నంతో వస్తుంది అని మనకు తెలుసో తెలియకో వాళ్ళ అభిప్రాయాలు మన మీద రుద్దడమే. అఫ్కోర్స్ ఆ రోజులలో ఉద్యోగాలు బోల్డ్ ఉండొచ్చు, వాళ్ళు ఆ అభిప్రాయానికి రావచ్చు. కానీ ఈ రోజులలో ఉద్యోగాల విషయంలో ఆలోచనే ఉల్టా పల్టా అయిపోయింది. ఒక ఉద్యోగానికి 10,000 మంది దరఖాస్తు చేస్తున్నారు అని అంటేనే మన భారతదేశంలో ఎంత నిరుద్యోగం ఉందో అర్థమవుతుంది. ఇది ఇలాగే కొనసాగితే మన భారతదేశంలో 60 నుంచి 70% ఉన్న యూత్ కాస్త బెడదారి పట్టే అవకాశాలు, ఆ పెను ముప్పు త్వరలోనే మనం చూసే అవకాశాలు ఉన్నాయేమో అన్న భయమేస్తుంది అందరికీ. ఇంతమంది యంగ్స్టర్స్కి ఏ ప్రభుత్వాలైనా ఎలా ఉద్యోగాలు ఇవ్వగలుగుతాయి? చదువుకున్న ప్రతి ఒక్కడూ ఉద్యోగమే చేయాలంటే టాటా బిర్లా అంబానీలను మనం చూసేవాళ్ళమా? మన యువత పెడదో పట్టకుండా వాడికిందో వీడికిందో తన నైపుణ్యాన్ని తాకట్టు పెట్టి జీవితాంతం ఊడిగం చేయకుండా వాళ్ళకి ఒక మంచి వ్యాపార అవకాశం చూపించి ఆ వ్యాపారం వల్ల వచ్చే ట్యాక్స్ వల్ల భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడగలిగే చేయగలిగే ఏకైక సత్తా, ఎబిలిటీ, కెపాసిటీ ఉన్న ఒకే ఒక మార్కెటింగ్ డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీకి మాత్రమే ఉంది అని కుండ బద్దలు చేసి నేను మాట్లాడగలను. కానీ మనకు ఆ డైరెక్ట్ మార్కెటింగ్ మీద మంచి అభిప్రాయం లేదే. కారణం చేంజ్ ఇష్టానికి మనీ సర్క్యులేషన్ స్కీమ్స్కి డైరెక్ట్ మార్కెటింగ్కి తేడా ఏంటో మనకు ఎవ్వరికీ తెలియకపోవడం, అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ట్రైనింగ్ సెంటర్స్ లేకపోవడం అంతే. 1885 యుఎస్లో స్టార్ట్ అయిన ఈ ఓల్డ్ అండ్ ఫేమస్ ఇండస్ట్రీ మన భారతదేశానికి 1995 వచ్చి ఒక ఫ్రాడ్ మెంటాలిటీ ఉన్న పర్సన్ చేతిలో పడి అందరికీ తప్పుగా
ఇబ్బంది పెట్టే ఇండస్ట్రీగా మనందరికీ పరిచయమైంది డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీపై ఇటీవలే ఒక సర్వే చేస్తే ఒక అద్భుతమైన విషయం బయటపడింది. 2025 నాటికి ఈ ఇండస్ట్రీ వాటా 65,000 కోట్ల ఇండస్ట్రీగా ఉండబోతుందట. మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే కేవలం 7,000 కోట్లతో మాత్రమే ఉంది. అంటే మనం ఎంత ఫాస్ట్గా గ్రో అవుతున్నాం ఇండియాలో, ఎంత అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఇండియాలో. అంటే కాకపోతే కారణం ఏంటి ఇక్కడ అంటే, తప్పుగా మనందరికీ ఫ్రాడ్గా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక భూతద్వంలో పెట్టి చూపించారు చాలామంది ఫ్రాడ్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలు, చాలామంది ఫ్రాడ్ లీడర్స్. ఈ ఇండస్ట్రీ యుఎస్లో 2,00,000 కోట్ల టర్నోవర్ చేస్తుందట. మరి అన్ని దేశాలలో చాలా అద్భుతంగా డెవలప్ అయింది, మన ఇండియాలో తప్ప. ఇదే సరైన టైం, మంచి అవకాశం, చాలా అద్భుతంగా మిమ్మల్ని అందరినీ వెల్కమ్ చెప్తుంది డైరెక్ట్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. ఇదే సరైన సమయం డైరెక్ట్ మార్కెటింగ్ ఎంచుకోవడానికి. అయితే మాది డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీ అని 400 కంపెనీలకు పైగా ఇండియాలో పనిచేస్తున్నాయి. మీకు అందరికీ ఒక సందేహం రావచ్చు, సరే 400 కంపెనీలకు పైగా ఉన్న ఈ కంపెనీలలో ఏ కంపెనీ మంచిదో, ఏ కంపెనీ మంచిది కాదో ఎలా తెలుసుకునేది అని మీ అందరికీ సందేహం రావచ్చు. అయితే ఈ ప్రశ్నలు జవాబులు ఒకసారి చూస్తే అసలు ఏ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలో మీకు ఒక క్లారిటీ వస్తుంది. చాలామంది నన్ను యూట్యూబ్ ద్వారానో, ఫోన్ ద్వారానో, మెసేజ్ ద్వారానో చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. అయితే వాటిలో కొన్నిటిని సెలెక్ట్ చేసేసి మీకోసం వాటి క్వశ్చన్, నేను ఆన్సర్ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ ఏ కంపెనీ మంచిదో కాదో అని నేను ఎలా తెలుసుకునేది అని. మినిమం ఒక కంపెనీ మంచిదో కాదో తెలుసుకోవాలంటే 7 సంవత్సరాలు ఆగాలి. ఆ 7 సంవత్సరాల అనుభవం ఉంటేనే ఆ కంపెనీ నిలబడడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఓ మాది కూడా 7 సంవత్సరాలకు పైగా ఉన్న కంపెనీ సార్ అని చాలామంది అంటారు. అది నిజమా కాదా తెలుసుకోవాలంటే మీరు అతను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, 7 సంవత్సరాలకు ముందు వచ్చిన పేఅవుట్ చూపించమని చెప్పండి. మీకు అర్థమవుతుంది ఆ కంపెనీ 7 సంవత్సరాల కంపెనీయా కాదా అనేది మీకు తెలిసిపోతుంది. అంతేకాక ఏ కంపెనీ గురించి అయితే మీరు విన్నారో ఆ కంపెనీ మీకు చెప్పిన ప్రోడక్ట్ ఆ కంపెనీ తయారు చేస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఏ కంపెనీ అయితే మీకు చెప్పారో ఆ కంపెనీ ఆ ప్రోడక్ట్ వాళ్ళే తయారు చేస్తూ ఉండాలి, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయి ఉండాలి. అంతేకాకుండా ఆ ప్రోడక్ట్ కాస్ట్ ఇండియన్ రేట్స్లో ఉండాలి. అంటే ఐఏఎస్ ఆఫీసర్ నుంచి ఆటో రిక్షా వాళ్ళకు కూడా ఆ ప్రోడక్ట్ వాడాలి, ప్లస్ ఇతరులకు చెప్తే ఈజీగా కొనగలగాలి. అలాంటి క్వాలిటీ ఉండాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇండియా రేట్స్ ఉండాలి. అలాంటి కంపెనీలో అయితే మీరు సక్సెస్ అవుతారనమాట. ఇంతేకాకుండా ఆ కంపెనీ హెల్త్ బేస్డ్ కంపెనీ ఉండాలి. అది అంటే హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, స్కిన్ కేర్, వెటర్నరీ కేర్, ఇలాంటి ప్రోడక్ట్స్ అన్నీ వాళ్ళే తయారు చేస్తుండాలి. అంతేకాకుండా వాళ్ళకి ఈ సర్టిఫికెట్స్ ఉన్నాయో లేవో అడగండి. HACCP హజార్డ్స్ ఎనాలిసిస్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్, ISO 22,000, FECI, FDSA, IDSA, ఇలా హలాల్ సర్టిఫికేట్, ఇలాంటివి ఉన్నాయా లేవా అడగండి. ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ ఉంటే అది మ్యాక్సిమం జెన్యున్ అని మనం చెప్పవచ్చు. చాలామంది అడిగే ఇంకొక ప్రశ్న ఏంటంటే, సార్ కొత్త కంపెనీ వచ్చింది, ఆ కొత్త కంపెనీలో నేనే ముందుండాను కదా సార్ జాయిన్ అయితే, మీరేమో 7 సంవత్సరాలు ఆగాలి అని అంటున్నారు, ఎలా సార్ అని అడుగుతుంటారు. ఇలాంటి ఆలోచన చేసేవాళ్ళు రాతి యుగం కాలం నాటి ఆలోచన. ఇలాంటి ఆలోచన చేసేవాళ్ళు ఒక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ, ఇలా జంపింగ్ జపాంగ్లే ఉంటారు, చాలా కంపెనీలు మార్చి ఉంటారు. అదేవిధంగా తన సొంత లాభం మాత్రమే చూసుకుంటారు, ఇతరుల గురించి ఆలోచించరు. వాళ్ళు ఇక్కడేం దొరుకుతుంది, ఇక్కడ ఉన్న కమిట్మెంట్ దొరుకుతుందా, అక్కడే ఉన్న కమిట్మెంట్ దొరుకుతుందా అని చూస్తూ వాళ్ళకి ఏదైతే అవసరమో చూసి వాళ్ళ అవసరం తీరంగానే ఇంకో కంపెనీకి జంప్ అవుతున్నా. వాళ్ళు మాత్రమే చెప్పే మాట కొత్త కంపెనీలు నేనే ముందుంటాను కదా, అలాంటి మాటలు నమ్మని నమ్మద్దు, అలాంటి వ్యక్తుల్ని అసలే నమ్మద్దు. ఒక కంపెనీ నిలదొక్కుకోవాలంటే 5 సంవత్సరాలు పడుతుంది. ఆ 5 సంవత్సరాల్లో ఏదైనా జరగవచ్చు, ముఖ్యంగా పొత్తులో ఉన్న కంపెనీ ఎప్పుడైనా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి కంపెనీలు నమ్ముకొని, అలాంటి కంపెనీల గురించి చెప్పే లీడర్ని నమ్ముకొని మీరు మీ కెరీర్ని పనంగా పెట్టొద్దు, అలాంటి ప్రయోగాలు అసలే చేయొద్దు. ఇంకో ప్రశ్న, జాయినింగ్ ఫీ ఎంత ఉంటే సరిపోతుంది సార్, ఎంత జాయినింగ్ ఫీ ఉంటే నేను జాయిన్ అవ్వాలి అని అడుగుతుంటారు. అసలు జాయినింగ్ ఫీ ఉందంటేనే అది మోసం చేసే కంపెనీ అని అర్థం. ఏ జెన్యున్ కంపెనీలు జాయినింగ్ ఫీ అడగవు, వాళ్ళకి ఇష్టమైన ప్రోడక్ట్ కొని జాయిన్ అయ్యే విధంగా వాళ్ళ ప్లాన్ ఉంటుందన్నమాట. 60,000, 70,000, 100,000 రూపాయలు ఇలా జాయినింగ్ ఫీ ఉంది అనంటే, ఒక కిట్ ఉందనంటే అక్కడ మోసం ఉంది అని చెప్పకనే చెప్పొచ్చు. అలాంటి కంపెనీలు అంటే 70,000, 80,000 ఉన్న ఆ జాయినింగ్ ఫీ ఉన్న కంపెనీలలో అసలే జాయిన్ అవ్వద్దు. సో మొత్తానికి ఒక 10,000 లోపే మీకు ఆ కిట్ లాగా ఉంటే మీకు సక్సెస్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది, తప్ప 50,000కు పైగా ఉంటే అందులో సక్సెస్ అవ్వడం దాదాపు అసాధ్యం. ఇంకా చాలామంది అడిగే ప్రశ్న, సార్ ఎలాంటి ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే నేను సక్సెస్ అవుతాను అని. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో 95%
పిరమిడ్ లెఫ్ట్ అండ్ రైట్ 1:1, 1:2 ఏబి హైబ్రిడ్ బైనరీ బైనరీ ఇలాంటి పేర్లతో చాలా కంపెనీలు పనిచేస్తున్నాయి ఇదే కాకుండా టెరిటరీ మ్యాట్రిక్స్ కూడా ఈ ప్లాన్స్ పనిచేస్తున్నాయి కానీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్లాన్ ఏదైతే ఉంది అంటే అది జనరేషన్ అండ్ యూని లెవెల్ జనరేషన్ యూని లెవెల్ ప్లాన్ అంటారు ఆ ప్లాన్ ఎలా గుర్తుపట్టాలి అంటే ఒక పర్సన్ జాయిన్ అయ్యి ఎంత మందినైనా స్పాన్సర్ చేస్తే అలాంటి ప్లాన్ని జనరేషన్ అని అంటారు లేదంటే యూని లెవెల్ అంటారు అలాంటి కంపెనీలలో అలాంటి ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటే ముందు కొద్దిగా ఇబ్బంది అయినా కూడా జీవితాంతం హ్యాపీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవడానికి మీరు సిద్ధమవుతున్నట్టే లెక్క ఇంకా చాలామంది అడిగే ప్రశ్న సార్ మా నీబర్ ఒకతను ఉన్నాడు సార్ అతను జాయిన్ అవ్వమంటున్నాడు మా ఫ్రెండ్ ఉన్నాడు జాయిన్ అవ్వమంటున్నాడు మా బావ ఉన్నాడు జాయిన్ అవ్వమంటున్నాడు మా బావమరిది ఉన్నాడు జాయిన్ అవ్వమంటున్నాడు మా క్లాస్మేట్ ఉన్నాడు జాయిన్ అవ్వమంటున్నాడు వాళ్ళు సక్సెస్ అయ్యారట నన్ను కూడా రమ్మంటున్నాడు సార్ నేను వెళ్ళొచ్చా అని అడుగుతుంటారు కానీ గుర్తుపెట్టుకోండి ఇది ఒక ఇండస్ట్రీ ప్రతి వర్క్ ప్రతి ఒక్కరికి సూట్ అవ్వదు ముఖ్యంగా ఈ ఇండస్ట్రీ అందరికీ సూట్ అవ్వదు మీకు బిజినెస్ యాటిట్యూడ్ ఉందా మీరు అందరినీ కలుపుకొని పోయే గుణం ఉందా మీరు మీకోసం కాకుండా మీ టీం కోసం కూడా పనిచేయగలను అనే అంత పెద్ద మనసు ఉందా మీరు టీంని బిల్డ్ చేసే స్కిల్స్ ఉన్నాయా మీరు బాగా మాట్లాడతారా మీరు ఇతరులను మోసం చేయకుండా మంచి సెక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి నాతో పాటుగా వాళ్ళను కూడా ఎదిగేలా చేయాలనే మనసుతో నీకుందా ఇలాంటి వాళ్ళు మాత్రమే ఈ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారు ఇలాంటి ఏ క్వాలిటీ లేకపోయినా ఇలాంటి ఏ క్వాలిటీ లేకపోయినా దయచేసి ఈ ఇండస్ట్రీలో రావద్దు వస్తే ఖచ్చితంగా మీరు ఫెయిల్ అవుతారు మరెంతోమంది అడిగే వ్యాలిడ్ క్వశ్చన్ ఏంటంటే సార్ ఎలాంటి అప్లైనర్ ఎంచుకుంటే నేను సక్సెస్ అవుతాను అని గుర్తుపెట్టుకోండి కంపెనీ మంచిదైనా ప్లాన్ మంచిదైనా ప్రోడక్ట్ మంచిదైనా మీకు సరైన అప్లైన్ కనుక దొరకకపోతే సరైన స్పాన్సర్ దొరకకపోతే సక్సెస్ అవ్వడం అసాధ్యం నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ మార్కెటింగ్లో చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు అందరూ డైరెక్ట్ మార్కెటింగ్లో అప్లైన్ హెల్ప్ లేకపోవడమే అప్లైన్ సరిగ్గా దొరకకపోవడమే ముఖ్యంగా ఒక వ్యక్తి అప్లైన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే ముందు అతన్ని కొన్ని క్వశ్చన్స్ అడగండి మీకు నెట్వర్క్ మార్కెటింగ్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మీరు ఇంతకుముందు కంపెనీలు చేస్తుంటే కనుక ఆ కంపెనీలో ఏ ర్యాంకులో ఉన్నారు మీకు ఇప్పుడు ఎంత పేఅవుట్ వస్తుంది దయచేసి చూపించగలరా ఇలాంటి క్వశ్చన్స్ అడగండి అలాగే కొన్ని ఈవెంట్స్ చేసి లేకపోతే కొంత మోటివేషన్ చేసిన ఫోటోస్ ఏమైనా ఉన్నాయా అవి తప్పకుండా అతన్ని అడగండి దానివల్ల కొంత క్లారిటీగా మీరు అతని కింద జాయిన్ అవ్వాలా అతనితో జాయిన్ అవ్వాలా లేదా మీకు ఒక ఐడియా వస్తుంది మీరు వెంటనే అడగవచ్చు సార్ ఎలాంటి క్వాలిటీస్ ఉంటే అతను అప్లైన్ అని అంటారు సార్ అని అడిగితే ఎవరినైతే మీరు అప్లైనర్గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అతనికి 5-6 కంపెనీల ఎక్స్పీరియన్స్ కంటే ఎక్కువగా ఉండొద్దు ఎందుకనంటే అతను చాలామంది అంటుంటారు సార్ నాకు నేను వచ్చిన ప్రతి కంపెనీ గురించి తెలుసు సార్ అని పాత కంపెనీల గురించి కూడా చెప్తుంటాడు అదొక చాలా గొప్ప అని వాళ్ళ ఫీలింగ్ గుర్తుపెట్టుకోండి అన్ని కంపెనీలలో నువ్వు ఐడి వేసావనంటే చాలా కంపెనీలు చేసావని మీకు ఆ వ్యక్తి చెప్తున్నాడంటే అతనికి ఏ కంపెనీ మంచిదో కాదో ఏ ప్లాన్ మంచిదో కాదో అతనికి అంచనా వేసే ఒక ఎబిలిటీ లేదు అని మీరు అర్థం చేసుకోండి అతను ఇంకా క్వాలిటీ పర్సన్ అయితే ఏదో కంపెనీలో 2 కంపెనీల్లో టాప్ అయి ఉండాలి కొన్ని కొన్ని ఆ కంపెనీల ప్రభావంతో కూడా కొంతమంది కంపెనీలు చేంజ్ చేయాల్సి వస్తుంది అది మామూలే అందరికీ కానీ 5-6 కంపెనీలకే సెట్ అవ్వాలి లేదా ఆయన ఏ కంపెనీలో జాయిన్ అయినా అతను ఆ లీడర్ అయి ఉంటే కనుక ఆ కంపెనీలో టాప్ అయి ఉండాలి అది కొద్దిగా ఎంక్వైరీ చేస్తే మీకు అర్థమవుతుంది ఇంకా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ మా కంపెనీలో అసలు ప్రోడక్టే లేదు సార్ ఆ ప్రోడక్ట్ ఇతరులకు అమ్మాల్సిన అవసరం లేదు రీపర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు అసలు ప్రోడక్ట్ గురించే మాట్లాడాల్సిన అవసరం లేదు సార్ జస్ట్ ఇగో ఇంత అమౌంట్ పెట్టండి ఓ ఇద్దరు వ్యక్తులను జాయిన్ చేయండి చాలా అంతే మీరు హ్యాపీగా లక్షలు సంపాదించవచ్చు అని అంటున్నారు సార్ జాయిన్ అవ్వచ్చా అని అంటుంటారు ఎప్పుడైతే ప్రోడక్ట్ లేదో కేవలం మనీ మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉందో దాన్ని స్కామ్స్ అంటారు దాని పేరుంది మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అంటారు ఆ కంపెనీలో పనిచేసే లీడర్లకు కానీ లేకపోతే ఆ కంపెనీలకు కానీ ఎలాంటి ఎథిక్స్ అండ్ వాల్యూస్ ఉండవు చీకటి గదులలో లాడ్జ్లలో వ్యాపారాలు జరుగుతుంటాయి అలాంటి కంపెనీలు నమ్ముకొని కనుక మీరు వెళ్తే అతను ఏదో ఒక రోజు మిమ్మల్ని మోసం చేయొచ్చు లేదా మీ టైం లాస్ అవ్వచ్చు పైగా అది చట్ట వ్యతిరేకం కూడా జాగ్రత్తగా అలాంటి వాళ్ళ మాయ మాటలు అసలే నమ్మద్దు ప్రోడక్ట్ లేదు అమ్మాల్సిన అవసరం లేదు అని అంటున్నారంటే అతను నెగిటివ్ అని మీరు గుర్తుపట్టాలి ఇంకొంతమంది అడిగే ప్రశ్న ఏంటంటే సార్ మా ఫ్రెండు రీసెంట్లీ జాయిన్ అయ్యింది సార్ అతను మంచి పొజిషన్లో ఉన్నాడు డైరెక్ట్ మార్కెటింగ్లో నన్ను కూడా రమ్మంటున్నాడు 1 సంవత్సరం చేస్తే చాలు లక్షలు సంపాదించవచ్చు అని అంటున్నాడు జాయిన్ అవ్వచ్చా అని అడుగుతుంటారు మీకు నేను ముందే చెప్పాను ఇది ఒక ఇండస్ట్రీ ఎలాంటి పని చేయకుండా లక్షలు సంపాదించవచ్చు 1 నెలలో 1 ఇయర్ చేస్తే చాలు మనం జీవితాంతం సెటిల్ అవ్వచ్చు అని మీతో ఎవరైనా చెప్తే అది నిజంగా మాయ మాటలే
ఈజీ మనీ కానే కాదు ఇది. ఇది వర్క్ చేస్తేనే ఇన్కమ్ వస్తుంది. డైరెక్ట్ మార్కెటింగ్ అంటే ఇలా వచ్చి అలా సక్సెస్ అయ్యేది కాదు అని ఖచ్చితంగా మీరు నమ్మాల్సిందే. ఈ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకునే ముందే దాదాపు 5 సంవత్సరాలు టైం ఇస్తాను అని మీరు మానసికంగా సిద్ధమైతేనే ఇందులోకి రండి. ఈజీ మనీ కోసమైతే దయచేసి ఈ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకోవద్దు. మీరు మోసపోతారు, మీరు తెలియకుండానే ఇతరులను కూడా మోసం చేస్తారు. అది మీకు ప్రమాదమే, సొసైటీకి కూడా ప్రమాదమే. ఇంకా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, సరే ఇండస్ట్రీలో 100 మంది జాయిన్ అయితే 95 మంది ఫెయిల్ అవుతారట, 5 గురు మాత్రమే సక్సెస్ అవుతారట, కారణం ఏంటి అని. అవును, మీరు విన్నది కరెక్టే. 95 మంది ఫెయిల్ అవడానికి కారణం ఏంటంటే, ఈ ఇండస్ట్రీలో బాస్ ఉండడు కాబట్టి సిన్సియారిటీ ఉండదు, ముఖ్యంగా భయం ఉండదు. మనందరికీ భయం అలవాటు కదా. అమ్మా నాన్నతో చిన్నప్పుడు, స్కూలుకు వెళ్తే టీచరు, కాలేజ్కి వెళ్తే లెక్చరరు, అదే జాబ్లో అయితే బాస్. ఈ భయం ఇక్కడ ఉండకపోవడం వల్ల ఫెయిల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే అతను చెప్పిన మాట వినడు, అప్లైన మాట అసలే వినడు, మీటింగ్ రమ్మంటే మీటింగ్ రాడు, టైం మెయింటైన్ చేయడు, కోపం ఎక్కువ ఉంటుంది, భయం ఎక్కువ ఉంటుంది, ఆత్మన్యూన్యత భావం ఎక్కువ ఉంటుంది, ఇతరుల ఎదుగుదల అసలే ఓరవలేడు, ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్పి పబ్బం గడుపుకుంటాడు, ఇగో ఉంటుంది. ఇలాంటి చాలా క్వాలిటీస్ ఉంటాయి ఈ ఫెయిల్ అయిన పర్సన్స్కి. మీరు అవసరమైతే టెస్ట్ చేసుకోవచ్చు. ఇలాంటి వ్యక్తులు ఇప్పుడు మీరు జాయిన్ అయినా కూడా 100% సక్సెస్ అవ్వరు. అయితే ఇవి బలవంతంగా మీ సీనియర్స్ పెట్టే మీటింగ్స్ కానీ ట్రైనింగ్స్ కానీ మీరు సిన్సియర్గా సీరియస్గా బలవంతంగా మీరు అటెండ్ అయితే, బలవంతంగా మీ ఆలోచనలు మీ అలవాట్లు మార్చుకోగలిగితే సక్సెస్ అవుతారు. ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఎవరో మాయ మాటలు విని జాయిన్ అయ్యే మార్కెటింగ్ కాదు. చాలాసార్లు క్రాస్ చెక్ చేసుకొని నా వల్ల అవుతుందా, నేను చేయగలనా, ఇది కరెక్టా కాదా అని దాదాపు 1 వీక్ ఎన్నో వీడియోస్ చూసి, నేను చెప్పే క్వాలిటీస్ కనుక మీకుంటే ఇలాంటివన్నీ ఆచి తూచి ఆలోచించి నిర్ణయం తీసుకునే ఒక అద్భుతమైన ఇండస్ట్రీ డైరెక్ట్ మార్కెటింగ్. ఎంచుకోవడంలో కనుక తప్పు జరిగితే లాస్ అయ్యేది మీ స్పాన్సర్ మీ అప్లయన్ కాదు, మీరు, మీ కుటుంబం, మీ టైం, మీ డబ్బు. చాలా చాలా గుర్తుపెట్టుకోండి ఇది. మరింత డైరెక్ట్ మార్కెటింగ్పై మీకు అవగాహన కావాలనుకుంటే ఈ తెలంగాణ ఏపీలో మొట్టమొదటి డైరెక్ట్ మార్కెటింగ్లో నాలెడ్జ్ ఇచ్చే ఏకైక ఛానల్ ఇన్స్పైర్ సాఫ్ట్ స్కిల్స్. చాలా వీడియోస్ ఉన్నాయి, దయచేసి వాటిని చూడండి. మీకు ఒకవేళ డైరెక్ట్ మార్కెటింగ్లో ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అని అంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి జస్ట్ వాట్సాప్కి మీ నేమ్, మీరున్న ఏరియా నాకు మెసేజ్ చేయండి, మీకు మా టీం గైడ్ చేస్తుంది. ఓకే, మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అయి ఉంటే కనుక దయచేసి ఫోన్ చేయకండి, జస్ట్ కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. మీకు నేను లేట్గానో వెనకనో ముందుగానో మీకు నేను ఆన్సర్ ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మంచి నాలెడ్జ్ మీకు షేర్ చేసిందని నేను భావిస్తూ ఇలాంటి ఇంకెంతో కొత్త టాపిక్తో మరొకసారి మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, మీ తిరుపతి తాండ్ర డైరెక్ట్ మార్కెటింగ్ కోచ్ సైనింగ్ ఆఫ్.